మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో హింస చెలరేగింది సార్. ఈ అల్లర్లలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి, అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది, అక్కడ ఉన్న భారతీయులను కూడా ఇండియన్ ఎంబసీ అలర్ట్ చేసిన పరిస్థితి. సో రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో హింస జరుగుతుంది సార్. అసలు ఏమిటి వివాదం? రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింస జరిగితే ఇప్పుడు హింస జరగద్దు. ఇప్పుడు రిజర్వేషన్ల ఇష్యూ అయిపోయింది. ఆ మాట కంటే ఇష్యూ ఎప్పుడూ లేదు. రిజర్వేషన్లు ఇష్యూ వల్లనే హింస జరుగుతుంది అనేది పూర్తిగా రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే, ఆ ఇష్యూను రైజ్ చేయొచ్చు కానీ ఆ ఇష్యూ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ అయ్యాక 1971 తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి నాయకత్వం ఇచ్చిన ముజిబుర్ రెహమాన్ ఈ రిజర్వేషన్ల విధానాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం 56% బంగ్లాదేశ్లో రిజర్వ్డ్, అందులో 30% బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు చెందిన వారికి, ఆ పోరాట ఆ కుటుంబం మార్టిర్స్ కుటుంబాలకు 30%, 10% ఉమెన్కు, 10% వెనుకబడిన జిల్లాలు. ఎందుకంటే బంగ్లాదేశ్లో మామూలుగా అసమానతలు ఉండవు, కొన్ని జిల్లాలు చాలా కటిక పేదరికంలో దారిద్రంలో ఉంటారు. సో అక్కడ కనీస మౌలిక వసతులు ఉండవు. అందువల్ల ఒక 10% వెనుకబడిన జిల్లాలు. ఇలా కాకుండా ఇక చిన్న చిన్న ఎథ్నిక్ మైనారిటీస్కు అలాగే డిఫరెంట్లీ ఏబుల్కు మిగతా రిజర్వేషన్లు ఉన్నాయి. సో చాలామందికి అర్థం కాదు, ఇదేంటి 30% ఏంటి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరల కుటుంబాలకు 30% తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తారా? ఊహించం కదా. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు, జైలుకెళ్ళిన కుటుంబాలకు కూడా రిజర్వేషన్లు లేవు కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ అది బంగ్లాదేశ్ చరిత్ర తెలియకరడం. బంగ్లాదేశ్ చరిత్ర ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో 30 లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు చనిపోయారు. 30 లాక్ పీపుల్ డైడ్. సో మామూలు విషయం కాదు. వాళ్ళ మన చనిపోవడమే కాదు, వాళ్ళ ఆస్తులు ధ్వంసమయ్యాయి, వాళ్ళని ఇండ్లు కూలగొట్టారు, అత్యాచారాలు జరిపారు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, వారికి ఏదీ లేని దీనమైన పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఇదన్నిటికీ కారణం పాకిస్తాన్. అప్పుడు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉండే, పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఉండే పాకిస్తాన్ సైన్యం జరిపిన దుర్మార్గాలు. ఈ సైన్యానికి మద్దతుగా బంగ్లాదేశ్లో కూడా ఒక పెద్ద సెక్షన్, మత దురహంకారము మతోన్మాద సెక్షన్, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎంత ఉన్నారన్న దానికి ఉదాహరణ, 1970లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే షేక్ ముజిబుర్ రెహమాన్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఎన్నికైతే ఆ ఎన్నికను గుర్తించకుండా పాకిస్తాన్ ఈ ఊచకోత ప్రారంభిస్తే బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం మొదలైంది ముజిబుర్ రెహమాన్ కింద. అప్పుడు కూడా ఆయన షేక్ ముజిబుర్ రెహమాన్ డిమాండ్ ఏంటి, బంగ్లాదేశ్కు సపరిపాలన ఉండాలి అని. అప్పుడు కూడా 30% దీన్ని వ్యతిరేకించారు. అంటే ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ సమాజంలో ఓ 30% వరకైన, 20-30-40% వరకు కూడా బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఉండడాన్ని, బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీగా ఉండడాన్ని, బంగ్లాదేశ్ ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉండడాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఆ రాజకీయ శక్తులు రకరకాల రూపాల్లో బంగ్లాదేశ్లో పనిచేస్తుంటారు. అది బంగ్లాదేశ్కు చెందిన జమాత్ ఇస్లామీ కావచ్చు, బంగ్లాదేశ్కు చెందినటువంటి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి కావచ్చు, ఇలాంటి పార్టీల రూపంలో ఉంటాయి. సో వీరు బంగ్లాదేశ్లో ఎప్పుడు ఉంటారు. సో వాళ్ళు గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, విమోచన ముందుగా ఉన్నారు. సో సహజంగానే వారి సహకారంతోనే పాకిస్తాన్ సైన్యము బంగ్లాదేశ్లో స్వాతంత్రం కోరుతున్న వారిపైన భయంకరమైన అత్యాకాండ జరిపింది. అందులో 30 లక్షల మంది చనిపోయారు. వీళ్ళనే రజాకర్లు అంటారు. అంటే బంగ్లాదేశ్లో ఉంటూ పాకిస్తాన్ సైన్యానికి సహకరించిన మతోన్మాద మూకల్ని రజాకర్లు అంటారు. సో ఈ పాకిస్తాన్ సైన్యము రజాకర్లు కలిపి బంగ్లాదేశ్లో జరిపిన మారణ హోమంలో 30 లక్షల మంది చనిపోయారు. అనేక మంది ఆస్తులు గల్లంతయ్యాయి, అత్యాచారాలకు గురయ్యారు. ఇంత ఎనార్మిటీ ఆఫ్ ద ప్రాబ్లం. అందుకే వారికి 30% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ అది అవామీ లీగ్ ప్రభుత్వం అంటే ముజిబుర్ రెహమాన్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అమలైంది. మధ్యలో జియావుర్ రెహమాన్ అలాగే హెచ్ఎం ఎర్షాద్, ఖలీదా జియా వీళ్ళు ప్రతిపక్షాల అధికారంలో ఉన్నప్పుడు అది ఎన్నడూ సరిగా అమలు కాలేదు కూడా. ఆ తర్వాత షేక్ హసీనా,
అంటే ముజిబుర్ రెహమాన్ కూతురు అవామీ లీగ్ నాయకురాలు. ఏ పార్టీ అయితే ఈ రిజర్వేషన్ విధానాన్ని పట్టుకొచ్చిందో ఆ పార్టీ ప్రభుత్వమే 2018లో దీన్ని రద్దు చేసింది. ఇంకెక్కడ విమర్శ? ఇప్పుడు అవామీ లీగ్ నా ఇప్పుడు అధికారంలో ఉంది, షేక్ హసీనా అధికారంలో ఉంది, ఆమె 2018లో రిజర్వేషన్ రద్దు చేసింది, కంప్లీట్గా రద్దు చేశారు. మా కేవలం 30% తగ్గించడం కాదు, 2018లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు చెల్లరేగినప్పుడు షేక్ హసీనా ప్రభుత్వమే, అవామీ లీగ్ ప్రభుత్వమే రిజర్వేషన్ రద్దు చేశారు. ఇక రద్దు చేసినాక ఇక్కడ ఇష్యూ ఎక్కడిది? అయితే ఇప్పుడు ఎందుకు మరి ఇటీవల ప్రాబ్లం వచ్చిందంటే 2018లో రద్దు చేశాక ఇటీవల ఈ బంగ్లాదేశ్ విమోచనోద్యమ కుటుంబాలకు చెందిన కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఈ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది. దానికి వ్యతిరేకంగానే ఈ ఆందోళన మొదలైంది. కానీ విచిత్రం ఏంటంటే ప్రభుత్వ వైఖరి, విద్యార్థుల డిమాండ్లు ఒకటే. విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రిజర్వేషన్లు ఉండకూడదు, ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న వారికి ఉండకూడదు, ఇది కేవలం అవామీ లీగ్ మద్దతుదారులైన కుటుంబాలకే లాభం జరుగుతుందని విమర్శ. అవామీ లీగ్ ప్రభుత్వమే రద్దు చేసింది 2018లో. రద్దు చేయడమే కాదు, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ కూడా ప్రభుత్వమే చేసింది. అంటే విద్యార్థుల డిమాండ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది, సుప్రీంకోర్టు కూడా ఇటీవల తీర్పు చెప్పి ఈ రిజర్వేషన్లను తగ్గిస్తూ తీర్పు చెప్పింది. కేవలం 7% తగ్గించింది. అంటే 30% ఉన్న బంగ్లా విమోచనోద్యమ కుటుంబాలకు ఉన్న 30% రిజర్వేషన్ 5% తగ్గించారు. ఇప్పుడు విమర్శ ఇక పోరాటం ఎక్కడిది? ఇది రిజర్వేషన్లకే కోసమే అయితే ఆల్రెడీ 2018లో ప్రభుత్వం రద్దు చేసింది, హైకోర్టు ఉండదిస్తే సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ 5% తగ్గించింది. ఇప్పుడున్న ప్రభుత్వము అవామీ లీగ్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే రిజర్వేషన్లు తెచ్చింది, ఈ ప్రభుత్వమే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇక ప్రాబ్లం ఎక్కడిది? అంటే చాలా క్లియర్గా ఇది రిజర్వేషన్ల పైన వ్యక్తమైన ఆందోళన అయినప్పటికీ దీని వెనకాల అనేక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ ఎవరు? అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అంగీకరించిన వాళ్ళు, బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీగా ఉండడాన్ని అంగీకరించిన వాళ్ళు, బంగ్లాదేశ్ ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉండకూడదని భావించే మత దురహంకార మూకలు, మతోన్మాద మూకలు, ఇస్లామిక్ శక్తులు, వీళ్ళందరూ ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు. నిజంగానే ఇది విద్యార్థుల పోరాటంగానే ఉంటే ఈ స్థాయిలో హింసాకాండ చెలరేగేది కాదు, ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని సవాల్ చేయగలిగే వాళ్ళే కాదు. అందులో ఆ విద్యార్థులకు కూడా ఇప్పుడు ఏంటి డిమాండు? ఆల్రెడీ ప్రభుత్వమే రద్దు చేసింది, గతంలో ప్రభుత్వమే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది, సుప్రీంకోర్టు కూడా దాని 5% తగ్గించింది. అఫ్కోర్స్ విద్యార్థులు మొత్తానికి ఉండకూడదు అంటున్నారు, కానీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వ వైఖరి, విద్యార్థుల వైఖరి ఒకటే. మరి ఒకటైనప్పుడు ఎందుకు ఆ ప్రభుత్వం పేరు పోరాడాలి? ఇప్పుడు ఇక రిజర్వేషన్లు కూడా కాదు, ఇప్పుడు తాజా డిమాండ్ అంటే షేక్ హసీనా ప్రభుత్వం రద్దు వెళ్ళిపోవాలి. దీనికి కారణం కూడా ఏంటంటే, ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు బంగ్లాదేశ్ సమాజంలోనే ఒక బలమైన వర్గము మతోన్మాద రాజకీయాలకు, మతోన్మాద భావాలకు అనుకూలము, సెక్యులర్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ని అంగీకరించరు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అంగీకరించని శక్తులు ఇల్లు. సో వీళ్ళు ఎప్పుడు కూడా బంగ్లాదేశ్లో అవకాశం కొరకు ఎదురు చూస్తుంటారు. ఇవాళ విద్యార్థుల ఆందోళన వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అందువల్ల ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఒక డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్గా ఇండిపెండెంట్ దేశంగా బంగ్లాదేశ్ ఉండడాన్ని అంగీకరించని వారు, ఒక మాటలో చెప్పాలంటే రజాకర్లు. అదే మాట షేక్ హసీనా అన్నది, ఇది విద్యార్థుల నిరసన కాదు, రజాకర్లు ఉన్నారని. అయితే షేక్ హసీనా చేసిన పొరపాటు ఏంటంటే ఇది రజాకర్ల ఉద్యమంగా మాత్రమే వ్యాఖ్యానించింది. ఇందులో జెనైన్ స్టూడెంట్ యాంగిల్ కూడా ఉంది. రిజర్వేషన్ల పైనే కాదు, ఎకానమీలో ఉన్న ఛాలెంజెస్ ఉన్నాయి, ధరలు విపరీతంగా పెరుగుతున్నది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నది. కానీ ఇది షేక్ హసీనా ప్రభుత్వ హయాంలోనే బంగ్లాదేశ్ ఒక ఎకనామిక్ మిరాకిల్గా డెవలప్ అయింది. ఒక దశలో బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటింది. అందువల్ల బంగ్లాదేశ్లో తాజాగా కొన్ని ఎకనామిక్ ఇష్యూస్ ఉన్న మాట నిజం, కానీ అదే సమయంలో ఇదే అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలోనే బంగ్లాదేశ్ ఈ మేరకైనా ఆర్థిక శక్తిగా నిలబడ్డది. కానీ బంగ్లాదేశ్ ఆర్థిక శక్తిగా నిలబడాన్ని కూడా ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు అంగీకరించవు, పాకిస్తాన్ అంగీకరించదు బంగ్లాదేశ్ ఇలా ఉండడం. అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇందులో ఉన్నాయి, ఇంటర్నల్ ఫోర్సెస్ ఇందులో ఉన్నాయి. దీనికి తోడు అవామీ లీగ్
గత అనేక టర్మ్స్లో అధికారంలోకి ఉంది. దానివల్ల ఒక భావన ఏంటంటే ఈ ఎన్నికలు బోగసు, ఇటీవల ఎన్నికలపై కూడా చాలా విమర్శలు వచ్చాయి, ఎన్నికలు ఫేర్గా జరగలేదు అని. అందువల్ల అవామీ లీగ్ రాజకీయంగా అధికారంలో ఉండడాన్ని యాక్సెప్ట్ చేయని సమాజం కూడా ఉంది. అంటే ఆ ఎన్నికలు ఫేర్గా జరగలేదు, ఇదంత ఎందుకంటే 40% మించి ఓటింగ్ జరగలేదు, సో ప్రతిపక్షాలు మొత్తం బైకాట్ చేశాయి. సో ఎన్నికల లెజిటిమసీని సమాజంలో క్వశ్చన్ చేస్తున్నారు. ఎకనామిక్ అన్రెస్ట్ వల్ల ఫ్రస్ట్రేషన్ ఉంది, రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత ఉంది. ఈ మూడు బంగ్లాదేశ్లో యూత్లో విద్యార్థుల్లో జెనైన్ యాంగర్ ఉన్నమాట నిజం. ఈ జెనైన్ యాంగర్కు ఫ్రస్ట్రేటెడ్ అపోజిషన్, అంటే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వాన్ని ఎదుర్కో చాత కానీ ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇస్లామిక్ జిహాదీ శక్తులు, అలాగే పాకిస్తాన్ అనుకూల శక్తులు, వీళ్ళందరూ దీనికి అగ్నికి ఆజ్యం పోస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక కుట్రగా దీన్ని మనం చూడాలి. ఇందులో భారతదేశానికి కూడా చాలా నష్టం, ఎందుకంటే భారతదేశానికి అవామీ లీగ్ మంచి మిత్రదేశం, అది కూడా ఒక డైమెన్షన్ ఉంది. ఇండియా వల్లనే అవామీ లీగ్ హసీనా ఈ రకంగా ఉండగలుగుతుంది. అందువల్ల బంగ్లాదేశ్ ఇదేదో కేవలం రిజర్వేషన్ల పైన స్టూడెంట్ ప్రొటెస్ట్గా చూడకూడదు, ఇది చాలా క్లియర్గా పొలిటికల్ టర్న్ తీసుకుంది. సెక్యులర్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ను వ్యతిరేకించి పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందడాన్ని వ్యతిరేకించే శక్తులే కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. అదే సమయంలో జెనైన్ ఇష్యూస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చూడాల్సింది జెనైన్ ఇష్యూస్ను అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయకుండా మొత్తం రజాకర్ల పని అని కొట్టేస్తే రజాకర్లే బలపడతారు. ఏ రజాకర్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఒక ఇస్లామిక్ శక్తులు ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ జెనైన్ డిస్కంటెంట్ అయితే ఉన్నది, ఆ జెనైన్ డిస్కంటెంట్ను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది.